యాక్చువల్లీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్స్కి కరెక్ట్గా ముందు ఇది పెట్టడం రాంగ్ క్యాలిక్యులేషన్, అది అదే కదా పక్కా రాంగ్ క్యాలిక్యులేషన్. ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సింపతి వచ్చేస్తుంది గ్యారంటీగా. ఆ విషయం జగన్ గారికి తెలియదు తెలుసు. మరి ఎందుకు చేశాడు, ఎందుకు చేశాడంటే ఏదైనా చేయి, టైం వచ్చేస్తుంది, ఇంకా క్లోజ్ అయిపోతుంది. రేపు పొద్దున కనుక చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ రెండు రోజులు జైలు కూడా ఉండదు వాడికి, ఓకే ఆయనకి ఓకే అన్న కారణంగా ఆయన జైల్లో పెట్టేశారు. ఓ, జైల్లో పెట్టడం సరదా, ఎట్లా కొట్టించుకుంటారు ఒక రెండు రోజులు ఉంటే అనేది ఒక సరదాతో పెట్టచ్చు. శనివారం ఆదివారం సెలవు, రెండు రోజులతో గ్యారంటీ ఉండదు రెండు రోజులు. ప్రజాస్వామ్య పరిపాలన కనిపిస్తుంది క్లియర్గా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంత హై అలర్ట్ తోటి తెల్లవారుజామున అరెస్ట్ చేసే అంత అవసరం ఉంటుందంటారా నార్మల్గా? ఎందుకుంటుందంటే ఈ కేసు బుక్ అయ్యి కూడా దగ్గర దగ్గర 2015 ఇది వచ్చింది, 2020లో అడిగారు ఇట్లా బుక్ చేసి కేసు నేపథ్యం. అవును, 2021 నుంచి ఈ కేసు మీద పేపర్లలో వస్తూ 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 ఉంది. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చాడు, నీ మీద కేసు బుక్ అయింది, జాగ్రత్తగా ఉండు, ఓకే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకో అని కూడా చెప్పాడు. ఈయన యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోరా, ఎందుకంటే నా అంతటి వాడిని అరెస్ట్ చేసే దమ్ము జగన్కి లేదు అని ఒక ధైర్యం. ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే కనుక నాకు దాన్ని ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ చేసుకుంటాం, ఓకే అంటే నేను జైలుకు పోయి భయం భయపడేది లేదు. నాకు జైల్లో ఏసీ ఇస్తారు, ఫ్రిడ్జ్ ఇస్తారు, మంచి డబుల్ కాట్ బెడ్ ఇస్తారు, సింగిల్ కాట్ అనుకుందాం పోనీ, సింగిల్ కాట్ బెడ్ తర్వాత పిల్లో వాటర్ కెగ్ ఇవన్నీ ఇస్తారు. ఎందుకు సార్, ఆయన తప్పేం లేదు కాబట్టి, నా తప్పేం లేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు అని కూడా అనుకుని ఉండొచ్చు కదా. అని కూడా అనుకుని ఉండొచ్చు, ఉండొచ్చు, అది కూడా కారణమే. అది కూడా అన్ని కారణాల వల్ల ఆయన భయపడకుండా ఉండి ఉండొచ్చు. ఓకే, కానీ నేనేమంటా అంటే ఎప్పుడు మనిషి మీద ఎఫ్ఐఆర్ అయినా జాగ్రత్తగా ఉండాలి, తక్కువ అంచనా వేయకండి. అసలు ఎఫ్ఐఆర్లో పేరే లేదు కదా, అదే ఇందాక చెప్పే కదా పోలీసులు, వాళ్ళ దృష్టిలో ఇతను ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ చేశాడు అని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. ఓకే, స్ట్రాంగ్ సస్పీషియన్ ఉంది అక్కడ, అందుకని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఇష్టం, ఇష్టం వాళ్ళ ఇష్టం, అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు. అది కూడా ఒక మాజీ సీఎంని వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే అఫెన్స్ వస్తే చేసేస్తారు. ఎనీ పర్సన్ కదా, ఎనీ పర్సన్ కెన్ అరెస్ట్ ఎనీ పర్సన్. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది సార్, అంటే మామూలుగా మాకు ఒక ఏదైనా ఏమంటారు కోర్టు నుంచి నోటీస్ వచ్చి ఒక 2 వారాలు మేము వెళ్ళలేదంటే కోర్టుకి ఆటోమేటిక్గా 3వ వారం జైలుకే పంపిస్తారు అరెస్ట్ చేసి. కానీ కొంతమంది ప్రతినిధులు, రాజకీయ నాయకులు 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా ప్రశాంతంగా బయట తిరుగుతూనే ఉంటారు, వాళ్ళకి అది అంటే ఆ రూల్ వర్తించదంటారా? వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయండి. స్పెషల్ ప్రివిలేజెస్ మనకు ఉండవు, అవి మనకు ఉండవు, సామాన్య పౌరులకు ఉండవు, వాళ్ళకు ఉంటాయి.